ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సో ఈ రోజు వీడియో వచ్చేసి బ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. దానికన్నా ముందు నా అవుట్ఫిట్ డీటెయిల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో నేనైతే ఇలా రెడీ అయిపోయానండి, సింపుల్ గా మేకప్ వేసుకున్నాను. మేకప్ ఏం లేదు, జస్ట్ సన్స్క్రీన్ మాయిశ్చరైజ్ తర్వాత కాంపాక్ట్ వేసుకున్నాను అంతే. ఎందుకంటే వైజాగ్ లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటదండి, అందుకనే ఖచ్చితంగా పౌడర్స్ అప్లై చేయాలి. బట్ డ్రై ఉన్న హైదరాబాద్ లాంటి క్లైమేట్ వాళ్ళకైతే పౌడర్స్ కాంపాక్ట్స్ స్కిప్ చేసేయచ్చు. సో అంతే అండి, లిప్స్టిక్ వేసుకున్నా, ఐ లైనర్ మస్కరా పెట్టుకున్నానండి, అండ్ అంతే. ఈ జ్యువెలరీ వచ్చేసి ఇది ఒక స్ట్రీట్ మార్కెట్ లో తీసుకున్నాను అంతే. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి కలెక్షన్స్ ఇషాన్ అని చెప్పి నేను తీసుకుని చాలా రోజులైంది. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో కొత్త వాళ్ళ కోసం అవుట్ఫిట్ ఇంకొకసారి చూపిస్తాను. ఎనీవే మీకు పక్కన పిక్ యాడ్ చేస్తాను, చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది బాటమ్ అనమాట. ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ని ఏమంటారో కూడా నాకు ఐడియా లేదు. సో చాలా బాగుంటుంది, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అండ్ దీని మీద కూడా నేను రివ్యూ చేశాను ఈ డ్రెస్ మీద. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో కానీ పైన ఐ కార్డ్ లో కానీ వీడియో ఇస్తాను, చూడండి, ఓకేనా? సో ఎనీవే మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, కలెక్షన్స్ ఇషాన్ వాళ్ళది ట్రై చేయండి. సో అంతే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మన జిజ్ఞాస అవార్డ్స్ కి వెళ్తున్నాము కదండి. సో దానికి ముందు నేనేం చేశాను అసలు, సో జిజ్ఞాస అవార్డ్స్ కి వెళ్లే ముందు నేను ఏం చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు అంటే ముందు రోజు అనమాట ఇది, కానీ ఈ వీడియో మీకు చాలా లేట్ గా వస్తుంది. ఎందుకంటే నేను రేపు అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళాలి, అక్కడ 2 డేస్ మళ్ళా రావాలి, అప్పుడు నేను ఎడిట్ చేయాలి, అప్పుడు నేను పెట్టాలి. సో అందుకనే ఇది కొంచెం లేట్ అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పార్లర్ కి వెళ్దాం అనుకుంటున్నానండి డేలో ఏదో ఒక టైంలోని. సో హెయిర్ అంతా కొంచెం సెట్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను. లెట్స్ సీ ఏం జరుగుతుందేమో నాకు తెలీదు. సో హెయిర్ అయితే చేయించుకోవాలనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ దీని తర్వాత ఏంటంటే ఈ రోజు అంటే ఫ్రైడే సండే ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసరికి మీకు ఎగ్జిబిషన్ అయిపోతుంది. ఫార్చ్యూన్ లోని ఒక ఎగ్జిబిషన్ నడుస్తుందండి. సో ఆ ఎగ్జిబిషన్ కూడా ఒకసారి వెళ్దాం అనుకుంటున్నాను. ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అనేది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, ఎందుకంటే అది హోటల్లో ఎగ్జిబిషన్ కాబట్టి ఎక్కువగా షూట్ చేయనివ్వరు అనుకుంటా. సో నాకు తెలీదు, లెట్ సీ వాట్ హ్యాపెన్స్. సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు పార్లర్ దగ్గరికి వచ్చేసామండి. ఇదేంటంటే హివాగా అని చెప్పి పర్మనెంట్ హెయిర్ రిమూవల్ పార్లర్ అనమాట. ఇందులో సెలూన్ సర్వీసెస్ కూడా చాలా బాగుంటాయి. సో నేనైతే ఫస్ట్ టైం వచ్చాను, ఎలా ఉంటాయి సర్వీసెస్ తెలీదు. నేనైతే చెప్పాను వాళ్ళకి, అండ్ నేనైతే సర్వీసెస్ చేయకముందు అయితే ఇలా ఉన్నాను, అండ్ సర్వీస్ అయిన తర్వాత ఎలా ఉంటారో మీరే చూడండి. సో ఏం సర్వీసెస్ చేయించుకుంటున్నా అంటే థ్రెడ్డింగ్, హెయిర్ డ్రై చేయించుకోవడం, అండ్ పెడిక్యూర్ చేయించుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పెడిక్యూర్ చేస్తున్నారు, అండ్ నాకు చాలా నచ్చిందండి. ముఖ్యంగా సర్వీస్ నచ్చింది ఎందుకు అంటే చాలా రిలాక్సింగ్గా అనిపించింది అనమాట, చాలా కామ్గా ఉంది, చాలా రిలాక్స్డ్గా ఉంది. సో నేనైతే కంప్లీట్ రిలాక్స్ అయిపోయాను, చాలాసేపు పడుకున్నాను కూడా రిలాక్స్ అయిపోయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ వాష్ చేశారు, హెయిర్ వాష్ తర్వాత హెయిర్ కండిషనర్ పెట్టి బ్లో డ్రై చేయించుకున్నాను. జస్ట్ హెయిర్ సెటప్ అనమాట. ఇది ఓన్లీ ఫర్ 2-3 డేస్ ఉంటుందండి, నాట్ ప్రిఫరబుల్ ఫర్ ఎవ్రీ టైమ్. ఎప్పుడైనా అకేషన్స్కి అలా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు అంతే, బట్ రెగ్యులర్గా అయితే మంచిది కాదు. సో హెయిర్ వాష్ అయ్యాక కూర్చున్నాను, వాళ్ళు బ్లో డ్రై చేస్తారు ఇప్పుడు. సో చాలా బాగా సెట్ అయింది. నేను ఎక్కువగా హెయిర్ స్ట్రైట్నింగ్స్ ఇవన్నీ నేను ప్రిఫర్ చేయనండి, హెయిర్ స్మూత్నింగ్, ఎందుకంటే అవన్నీ కెమికల్ బేస్డ్ ఉంటుంది కదా. సో ఇది ఓన్లీ టెంపరీ బేస్డ్ కాబట్టి నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. అండ్ హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు అసలు. ఎప్పుడో ఒకసారి మనం ఇలా బ్లో డ్రై చేయించుకోవడం వల్ల పెద్ద హెయిర్ డ్యామేజ్ అయితే ఏమీ ఉండదు. హ్యాపీగా సిరమ్స్ అవన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం ఉండదు, అందుకే నేను ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. సో నా హెయిర్ చూసారా ఎంత బాగుందో. సో సర్వీస్ అయితే చూసారు కదండి, బాగానే అయ్యింది. బట్ నాకు ఒక్కటి ఒక మైనస్ ఏంటి అంటే థ్రెడ్డింగ్ చేసేటప్పుడు కొంచెం పెయిన్ అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసింది సిల్క్ థ్రెడ్, కాటన్ థ్రెడ్ అయితే అంత పెయిన్ ఉండదు. సో సిల్క్ థ్రెడ్ వల్ల కొంచెం పెయిన్ అనిపించింది. అదర్ దాన్ దట్ పెడిక్యూర్ బాగా చేశారు, అండ్ హెయిర్ కూడా చాలా బాగా సెట్ చేశారు అనమాట. సో సర్వీసెస్ బాగున్నాయి, అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో ఉన్నాయి. మీకు కావాలంటే చెక్ చేయండి, నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు అడ్రస్ ఇస్తాను అంతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను. అది ఎక్కడ అంటే ఫార్చ్యూన్ ఇన్ అండి.
అది 3 డేస్ ఎగ్జిబిషన్ అని చెప్పారు. లెట్ సి ఏంటి ఎగ్జిబిషన్, ఏంటి డీటెయిల్స్ అనేది నేను మీకు అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఫార్చ్యూన్ ఇన్లో జరుగుతుందండి. సో ఇది వేవ్స్ ఎగ్జిబిషన్, 27, 28, 30 3 డేస్. సో ఈ వీడియో వచ్చేసరికి ఎగ్జిబిషన్ అయిపోయింది. సారీ ఫర్ డిలే, ఎందుకంటే తెలుసు కదా మీ అందరికీ. సో అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల నేను ఇమీడియట్గా పోస్ట్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసి పర్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. ఈ కలెక్షన్ అయితే నాకు హ్యూజ్గా నచ్చిందండి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి అండ్ పార్టీవేర్స్కి చాలా బాగుంటాయి. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కువ గమనించింది శారీస్. సో డ్రెస్సెస్ అయితే ఏం కలెక్షన్ పెద్దగా ఏం లేవు, ఒక 2-3 స్టాల్స్ ఉన్నాయి అంతే డ్రెస్సెస్ అయితే. అండ్ శారీస్ మటుకు చాలా హ్యూజ్ కలెక్షన్ ఉన్నది, చాలా బాగున్నాయి. అంటే వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ప్రైజెస్ ఆబ్వియస్లీ రేట్సే ఉన్నాయండి, బట్ బార్గెనింగ్ ఉన్నది కాబట్టి మనం కరెక్ట్ రేట్కి తీసుకోవడానికి అవుతుంది బార్గెనింగ్ చేస్తే. సో అందేనండి, ఈ హోటల్స్ ఎగ్జిబిషన్కి కొంచెం కాస్ట్ ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మనకి ఏవైనా పర్టికులర్గా కావాలి మోడల్ అనుకుంటే అది దొరకదు కాబట్టి బయట ఇలాంటి ఎగ్జిబిషన్స్లో దొరుకుతాయి అన్నమాట. అండ్ నేను వచ్చి ఈ శారీ తీసుకున్నాను. సో ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ శారీస్ నేను చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. సో శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నేను అనుకోకుండా అసలు ఏం తీసుకోకూడదు అనుకునే వెళ్ళాను, బట్ 2 శారీస్ తీసేసుకున్నాను. అండ్ ఈ జ్యువెలరీ చూసారా, ఇవన్నీ మనకి రీసెల్లర్స్ దగ్గర మనం ఎప్పుడు కొంటూ ఉంటాం కదా, నేను రివ్యూస్ చేస్తుంటాను కదా, సో అవేనండి. బట్ చాలా కాస్ట్ ఉన్నాయి ఇక్కడ. నాకేమనిపించింది అంటే పర్సనల్గా అబ్బా మన ఆన్లైన్లో పర్చేస్ చేయడమే బెటర్ అనిపించింది. ఎందుకు అంటే ఇక్కడ అసలు మనకి ఆన్లైన్లో 100 రూపీస్కి అయితే వీళ్ళు 200, 250 అలా చెప్తున్నారండి, చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. అది వేస్ట్ అనిపించింది నాకు. అండ్ నేను ఏదైతే మీకు బేబీ బ్లింగ్స్లో రివ్యూ చేశాను కదా ఇయర్రింగ్స్, సో ఆ మోడల్స్ అన్నీ ఉన్నాయి, బట్ చాలా కాస్ట్ ఉన్నాయి బయట. అందుకే ఆన్లైన్లో పర్చేస్ చేస్తూ ఉంటానండి, మనకి మంచి రీజనబుల్ ప్రైజెస్లో వస్తుంటాయి అన్నమాట. అండ్ ఈ చైన్స్ అవన్నీ కూడా మనకు మామూలుగా అయితే తక్కువ ప్రైజెసే, బట్ ఇక్కడ మటుకు చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ వెరైటీస్ కూడా ఉన్నాయండి, మెయిన్ మనకి ఆన్లైన్లో ఎలా దొరుకుతాయో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే ఒకసారి లోపలంతా మీకు ఎక్స్ప్లోర్ చేసేసాను. పెద్ద ఎగ్జిబిషన్ ఏం కాదు, నార్మల్ ఎగ్జిబిషనే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవాలి కదా ప్రయాణానికి. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ నేను ఏం కొన్నాను అనేది చూపించి నేను మీతో మాట్లాడతాను, ఓకేనా? హాయ్ అండి. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను. అండ్ నేను అక్కడ ఏం షాప్ చేశాను అనేది నేను మీకు చూపిస్తాను. ఆబ్వియస్లీ వెళ్ళిన తర్వాత షాప్ చేయకుండా రావడం కష్టమే. సో అక్కడ నేను 2 శారీస్ తీసుకున్నాను. ఆ శారీస్ కూడా నేను దారిలో వస్తుండగానే స్టిచ్చింగ్ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత శారీ బ్లౌజ్ 2 చూపిస్తాను నేను మీకు, ఓకేనా? అవి నార్మల్ శారీసేనండి, పార్టీవేర్ ఏం కాదు, నార్మల్ రెగ్యులర్ శారీసే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రేపు ఈవెంట్ కోసం అని ఇది ఒక క్లచ్ తీసుకున్నాను. ఎప్పటి నుంచో గోల్డ్ క్లచ్ తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో చూశాను అండ్ ఇది తీసుకున్నాను. క్లాత్లోని ఇది ఎంబ్రాయిడరీతో వచ్చింది, బాగుంది, సింపుల్గా నీట్గా ఉంది. అండ్ పైన బటన్కి ఒక స్టోన్లా వచ్చింది అనమాట. ఇది వాళ్ళు చెప్పడం అయితే 800 ఎంతో చెప్పారండి, బట్ నేను అంతకు తీసుకోలేదు, డిస్కౌంట్ అడిగాను, 500కి వచ్చింది. సో లోపలైతే ఇలా ఉంది. అండ్ చైన్ కూడా ఇచ్చారనమాట. అంటే ఈవెంట్ గురించే కాదండి, ఎప్పటి నుంచో నేను ఈ టైప్ ఆఫ్ క్లచ్ తీసుకుందాం అనుకుంటున్నాను, నా దగ్గర లేవు ఇలాంటివి ఒకటి కూడా. సో ఇలాంటిది తీసుకుందాం అనుకున్నాను, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి 500 టోటల్గా, సో ఆఫ్టర్ డిస్కౌంట్ అండి. కానీ ఇది బయట అయితే ఇంకా చాలా చాలా ప్రైజెస్ ఉన్నాయి, బట్ ఎగ్జిబిషన్స్లో మనం బార్గెనింగ్ చేయొచ్చు. సో అంతే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను బ్యాగ్ గబగబా రెడీ చేయాలి, రేపటికి బ్యాగ్ సర్దుకోవాలి. అండ్ నైట్ స్టార్ట్ అవుతున్నాం అనమాట, బై కార్ వెళ్తున్నాము. అది కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. హాయ్ అండి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము, విజయవాడ స్టార్ట్ అయ్యాము, చెప్పాను కదా కార్లో వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది, కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే కొంచెం రిలాక్స్గా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. డిన్నర్ కూడా ఏం చేయలేదు, చూడాలి ఎక్కడ తింటామో ఏంటో తెలీదు. సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాము, చక్కగా స్నాక్స్ అవన్నీ కొనుక్కున్నాము, విత్ పకోడీ బజ్జి ఇవన్నీ తింటూ. సో మొత్తానికి ట్రావెలింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఈ వ్లాగ్ లో. సో చూస్తూ ఉండండి, ఓకేనా? హాయ్ అండి. సో మొత్తానికి డిన్నర్కి ఆగాము. ఎక్కడ అంటే ఇది అన్నవరం దగ్గర ఉన్న 1 స్టాప్ అండి.
మీరు నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయితే నా ఇంతకుముందు ట్రావెలింగ్ వీడియోస్లో కూడా నేను ఈ హోటల్ గురించి రివ్యూ చేశాను ఆల్రెడీ. సో ఇప్పుడేం పెద్దగా డీటెయిల్డ్గా ఏం చూపించట్లేదు. అండ్ మేము 7:30 స్టార్ట్ అయ్యమన్నాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు 9:30 అయింది. సో 9:30కి రీచ్ అయ్యాము అన్నవరం దగ్గర. ఇప్పుడు వచ్చి డిన్నర్ చేసి వెళ్ళిపోవడమే. అండ్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ చాలామంది జనాలు ఉన్నారు, ఏంటా అనుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే కాకినాడ ఎంపీ అంటండి ఒక ఆవిడ, ఆవిడ పేరు వంగ గీత గారు ఏదో ఉన్నది, సారీ. సో ఆవిడ ఇక్కడికి వచ్చి చాలామందితో మాట్లాడుతున్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అడుగుతున్నారు, తెలుసుకుంటున్నారు అన్నమాట. అదొక చిన్న బిట్ కూడా నేను తీసాను చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మేము డిన్నర్ చేసి స్టార్ట్ అయిపోతాం. ఆ బ్లూ శారీ కట్టుకుని ఉన్నారు కదండి మధ్యలో ఆవిడే అన్నమాట, కాకినాడ ఎంపీ. సో ఆవిడ చూడడానికి ఇంతమంది వచ్చారు, ఆవిడ అక్కడికి వచ్చారనమాట. ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారండి, కొంతసేపు అక్కడ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు చెప్పారు. సో ఆవిడ చాలా బాగా మాట్లాడారనమాట, అందరితోనే అందరు ప్రాబ్లమ్స్ విన్నారు. అక్కడ కేక్ కూడా కట్ చేయించారు ఆవిడ చేత. మేము వచ్చేసరికి ఇదంతా జరుగుతుంది, సో మీకు చూపిద్దామని చిన్న బిట్ తీసానంతే. సో పెద్దవాళ్ళందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ ఒకటే జేజేలు పలుకుతున్నారనమాట. సో ఇలా జరుగుతుంది, ఒక పక్క నుంచి వన్ స్టాప్ దగ్గర ఇది, అండ్ ఇంకొక పక్క నుంచి మేము కూడా డిన్నర్ ఆర్డర్ చేస్తాము. సో చూసారు కదండి కూర్చున్నారు ఆవిడ, ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ వింటున్నారనమాట, ఆవిడ చేస్తాను మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అలా జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చి మేమైతే డిన్నర్ని కానిచ్చేస్తున్నాము పక్క నుంచి. మేము ఆర్డర్ చేసుకుంది చిల్లీ చికెన్ ఆర్డర్ చేసుకున్నాము, అండ్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. అంతే, ఎక్కువగా ఏం తినలేదండి. సో అంతే ఈరోజు వీడియో. అండ్ అక్కడికి వెళ్ళాక నేను మళ్ళా సెపరేట్ బ్లాగ్ చేస్తాను, మీకు రేపటి వీడియోలో వస్తుంది. ఓకేనా? హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.